హాయ్ రాహుల్ గారు మై సెల్ఫ్ హేమ మాలిని సో సో గుడ్ టు సీ యూ మీకు మొన్న కలిసినప్పుడు కూడా చెప్పాను ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మిమ్మల్ని చూడడం చాలా బాగుంది అని చెప్పేసి టిల్ నో యు డి చాలా సినిమాలు చేశారు కదా మీరు ఆఫ్టర్ దిస్ మీకు ఇది మళ్ళీ ఒక బ్యాక్ లాగా చెప్పొచ్చు సో ఇన్ని మూవీస్లో యూ గెట్ లిటిల్ బిట్ సక్సెస్ వచ్చినాయి కొన్ని అంత సక్సెస్ రాలేదు వాట్ లెసన్ యూ గెట్ ఫ్రమ్ దిస్ దాట్ యూ హ్యావ్ టు బి ఆనెస్ట్ యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ అండ్ you have to be smart in your choices and uh, that's all uh, you have to be smart in your choices i think failure teaches you much more than success in life and uh, so now personal. what i am happy is what i believe will work for the film actually that factor has only worked immensely for the film and uh, see the story may not be new but the way prashant has handled the whole film and with what conviction so a lot lies

I knew that uh, the equation with Karthik in the film is going to be a vital factor in the film because the chemistry should be very genuine. It should be very from the within. So, Adi, I think that is uh, reflecting in the film. And uh, see, Karthik's role is very heroic, and you know his style of acting is—I uh, understood his style of acting. So, I wanted to play a little loud, Adi, little timid, and you know I wanted so that contrasting uh, characterization. I think worked very well for the film. సూపర్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ప్రశాంత్ గారు సో యాజ్ యూ సెడ్ మీరు అన్నారు కదా మెయిన్ లైక్ ఐశ్వర్య గారిది ఎక్కువ రివీల్ చేయలేదని నిజంగా మాకు ఇంటర్వెల్ బ్యాంక్ అయితే చాలా చాలా బాగా నచ్చింది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో యు డిడ్ ఇట్ అని చెప్పొచ్చు ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యా ప్రశాంత్ యా సినిమా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అంటే నాకు క్లైమాక్స్ చూసిన తర్వాత చాలా అబ్రాప్ట్గా అనిపించింది అంటే కామ్గా ఎండ్ చేశారనిపించింది అంటే దానికి ఏమైనా ఎక్స్టెన్షన్ చేసి రివీల్ చేయలేదా ఏంటి లేదండి అంటే ఇనీషియల్ విత్ అవుట్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్ అండి అంటే ఇనీషియల్ అంటే ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో సజెస్టెడ్ ఫైట్ దేర్ చాలా రొటీన్ ఉంటుంది కదా అంటే అంత తీసుకెళ్ళి అక్కడ ఫైట్ పెట్టాను అనుకోండి బట్ చేసిందంత పోద్ది బెటర్గా చేయడం కంటే కరెక్ట్గా చేయడం రైట్ అనిపించి ఐ ఎండెడ్ దేర్ అది యాక్చువల్గా యాక్సెప్ట్ చేసినందుకు హీరోకి థ్యాంక్స్ చెప్పాలి నేను సో యా అంటే దట్ వాజ్ మై చాయిస్ అండి ఐ వాంట్ టు ఎన్ లైక్ దట్ ఓన్లీ బికాజ్ ఆ మూమెంట్కి వెన్ రవిశంకర్ ఎక్స్పోజ్డ్ దెన్ ద స్టోరీ వాజ్ ఎండెడ్ దేర్ సో దర్ ఇస్ నో పాయింట్ మీ ఎక్స్టెండింగ్ ఫర్ ఎనీ ఎక్స్ఫాక్టర్స్ సో ఐ మే స్టోరీకి జెన్యున్గా అనుకున్నాం అట్లా ముందుకెళ్ళాం మేబీ చాలా పేసికి ఎక్కువండి గ్యాప్ లేకపోవడం వల్ల చాలా మంది నాకు చెప్పింది ఇదే అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టు అనిపించింది సినిమా అది కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఫోర్ మినిట్స్ ఎక్కువ ఫస్ట్ హాఫ్ వన్ అవర్ ఫైవ్ మినిట్స్ ఉంటది సెకండ్ హాఫ్ వన్ అవర్ నైన్ మినిట్స్ ఉంటుంది ఈవెన్ దో ఇంటర్వెల్ కూడా బ్యాంగ్ వెంట వెంటనే వచ్చినట్టు అనిపించింది అంటే మీరు ఇంటర్వల్ బ్యాంగ్ ఇంత ముందు వేరేది అనుకున్నారా లేదండి ఇదే అదేనా ఇదే అందుకే షార్ట్ కూడా ఇంటర్వెల్ షార్ట్ కదండి హీరో మీద ఉంటుంది అంటే ఈవెన్ డిక్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ వేయచ్చు కదా పేపర్ అనుకున్నామండి అవి చాలా సార్లు పేపర్ మీద ఇది అనుకున్నాను అది అనుకున్నాను బట్ ఏంటంటే వన్స్ హీరో ఇస్ రైజ్డ్ సో అది వేరే సెగ్మెంట్ అది సో పేపర్ మీద అనుకున్నప్పుడు ఇదొక పాయింట్ అనుకున్నా అదొక పాయింట్ అనుకున్నా అవన్నీ అనుకున్నాను బట్ వన్స్ ఏంటంటే హీరో డౌన్ అయిపోయి నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్కి వెళ్ళే ముందు అక్కడ బ్రేక్ చేస్తే వాట్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ మార్క్ తోనే ఇప్పుడు మీకు కూడా క్లోల్ లేకుండా కదా ఇంటర్వెల్తో అసలు వీడు ఏం చేస్తాడు అనేది నేను ఆ పాయింట్లో ఆప్దామన్నది తర్వాత అందరం తీసుకున్న కావాలి ఎస్పెషల్లీ మీ అండ్ మై ఎడిటర్ సత్య మేమిద్దరం తీసుకున్న అండి అది రాహుల్ రాహుల్ గుడ్ టు లాంగ్ మీరు గతంలో అంటే మీరు బేసిక్గా చూడడానికి చాలా ఒబిడియం కనిపిస్తారు అంటే మీరు గతంలో కూడా ఇలాంటి సినిమాలు చేశారు ఒబిడియంట్గా ఇన్నోసెంట్ అంటే సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే మీకు అరే బోర్ అనిపించలేదా నో బేసికలీ దిస్ ఇస్ డెఫినెట్లీ ఐ ఇన్నోసెన్స్ ఆఫ్ టైసన్ ఇన్ దిస్ క్యారెక్టర్ కానీ దిస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం అండ్ ఐ వెన్ ఐ హవ్ ద నరేషన్ ఫ్రమ్ ప్రశాంత్ ఐ లవ్ ద నరేషన్ సో మచ్ దట్ లెట్ మీ కమ్ బ్యాక్ విత్ ద ఫిలిమ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ వెర్ పీపుల్ హవ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ మీ నా క్యారెక్టర్ సో ఐ థింక్ ఈ సినిమా ఫస్ట్ రావడం జనాలకి నచ్చడం ఇవన్నీ ఐ థింక్ ఇట్స్ వర్క్ ఇన్ మై ఫేవర్ సో ఐమ్ వెరీ హ్యాపీ ప్రశాంత్ గారు హాయ్ ఇక్కడ సార్ మీకు అంటే ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని కంటెంట్ మీద మీకు బాగా నమ్మకం పెట్టుకుని ఒక వన్ వీక్ ఇంకా బాగా పుష్ చేసి రిలీజ్ చేస్తే బెటర్ అయి ఉండేది అంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కావచ్చు ఇవన్నీ కలెక్షన్స్ ఎఫెక్ట్స్ మీద పడకుండా ఇంకా బెటర్గా ఉండేది అని ఏమన్నా అనిపించలేదా అంత హరి భరిగా ఎందుకు చేస్తాను హరీ భరిగా ఏం లేదంటే ప్లాన్ లైక్ దిస్ అండ్ రిలీజ్ అనేది ఐ థింక్ ప్రొడక్షన్ అండ్ వాళ్ళు ఇంకా దేర్ బెటర్ మైండ్స్ దెన్ మీ కదండి అంటే దట్స్ బిజినెస్ ఆస్పెక్ట్ ఇప్పుడు టెక్నికల్గా క్రియేటివ్గా అయితే ఐ కెన్ టెక్ ద కాల్ బట్ దట్ కాల్ ఈస్ కంప్లీట్లీ ప్రొడక్షన్స్ కాల్ సో ఐ థింక్ వాళ్ళు కరెక్ట్గా చేశారన్నది నా ఫీలింగ్ అండి నాకు నాకేం హరిబరి అంటే ఇంకా ఇంకా బాగా రిసీవింగ్ ఉండేది కొంచెం ఇంకా బాగా పెర్ఫామ్ చేసేది బాక్స్ ఆఫీస్ దగ్గర అని ఆన్సర్ దిస్ మీరు సినిమా చూసారు కదండి మీకు ఎలా అనిపించిందండి చాలా బాగుంది అది చాలండి ఇంకా ఓకే అప్పుడు మీకే సరే అది క్లై ఆ బ్యాట్ ఫైట్ ఏదైతే ఉందో దానికి ముందు మీరు ఇలా రన్ చేస్తూ వస్తారు కదా చాలామంది చెప్పుకోవడం ఏంటంటే మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్ అని చెప్పి అన్నారు సో అది మీకు ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే అసలు కావాలని చేసింది కాదండి బట్ అదే మీ మీ అలా అనిపించిందంటే ఓకే మ్యామ్ వెరీ హ్యాపీ సిగ్గ సిగ్ సిగ్గుపడుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఆనందంతో అదే మేబీ ఆ బ్లాక్ అండ్ బ్లాక్ ఉండడం చే పోకిరి ఇంట్రడక్షన్లో ఉంటుంది కదా యా మేబీ అది మ్యాచ్ అయ్యి ఉండొచ్చు చిన్న లెవెల్లో మేబీ ఆ చేతికి కూడా అది ఉండడం వల్ల మేము తర్వాత ఎవరో చెప్పిన తర్వాత చూసి అరే కరెక్టే కదా అని అనిపించింది అంత అంత లెజెండరీ రిఫరెన్స్ వస్తే అంతకంటేనా ప్రశాంత్ గారు అక్కడ క్యారెక్టర్ వచ్చేసి ఐదు వేల కోట్లతో ఒక నోట్ చూపిస్తే ఐదు వేల కోట్లు వస్తాయి అది వేరే దేశం నుంచి అంటే వేరే దేశం నుంచి ఒక ఐదు వేల కోట్లు వెనక్కి వస్తాయి అని చెప్పేసి ఉంటుంది సీన్ ఉంది కదా అంటే వేరే దేశం నుంచి ఐదు వేల కోట్లు ఇండియాకి గ్రాపిస్టో ఎట్లా పాసిబుల్ అవుద్ది సార్ సినిమా సీన్ లేకపోయినప్పటికీ ఇంకోటి ఏంటంటే ఆయన కేవలం మేయర్ కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడం అనేది లాజికల్గా అట్లా అది ఐదు వేల కోట్లు వేరే దేశం నుంచి వచ్చినట్టు కాదండి అది సమ్వేర్ అరౌండ్ ఇండియానే ఉంది మేయర్ కోసం అంటే సార్ ఇప్పుడు వాడ పొజిషన్ని చూడట్లా మేయర్ అని దాన్ని ఏమంటారు ఆ పదవిని చూడట్లేదు అంటే మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా పర్లేదా ఒక రెండు నిమిషాలు పర్లేదు కదా ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ దే బోత్ స్టార్టెడ్ ద సేమ్ వే అది నేను ఎట్లా తీసుకున్నాను అంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లమ్ ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటే ఒకటి బాగా సక్సెస్ఫుల్ అయ్యి వాడు సక్సెస్ వీడి హెల్ప్ అయినప్పుడు ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఒకటి తక్కువ ఉంది అనుకోండి ఒకటి ఫేస్ ఆఫ్ ద హౌస్ అవుతున్నాడు ఇంకొకటి నెక్స్ట్ ఉంటాడు ఆ ఇగో వల్ల నాకు ఆ పొజిషన్ కావాలనుకున్నాడే తప్ప మేయర్ పదవి కావాలనుకోలేదు వాడు ఆ డైలాగ్లో కూడా ఉంటుంది నాకు ఇదంతా మా అన్న క్రియేట్ చేసిన సిస్టమ్ కావాలన్నాడు వాడు ఏది ఎవడైనా సరే వీళ్ళ ఇంటికి వచ్చి ఒక సీట్ అడగాలనేది కానీ సీఎం కూడా ఈ మాటే వినాలనేది కానీ ఆ ఆ పొజిషన్ని కావాలనుకున్నాడు కానీ అనే పదవిని కాదండి వాడు కావాలనుకున్నాడు సో ఫర్ దట్ పొజిషన్ టు కిల్ కిల్స్ ఓన్ బ్రదర్ ఈ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఈ కెన్ డూ వాట్ ఎవర్ ఈ వాన్స్ సో నేను ఆ ఆస్పెక్ట్ ఎక్కువ చూసుకున్నాను తప్ప ఇది ఆ పదవి అనేది ప్రాపర్గా మెన్షన్ చేసింది కాదు మీకు వస్తే హోమ్ మినిస్టర్ వచ్చేసి డీల్ పెట్టుకో ఐపాక్ ఇద్దరు పక్కెళ్ళి మాట్లాడుతున్నారు కెమెరాలు ముందు వద్దు నా స్టోరీ రివీల్ అవుద్ది కార్తికేయ రాహుల్ గారు కార్తికేయ సరే సరే మీ మొదటి సినిమా నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా బజ వాయువేగం వరకు కూడా కొత్త డైరెక్టర్లతోనే చేస్తున్నారు అంటే ఏంటి ఆ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కొత్త డైరెక్టర్తో చేసినప్పుడు అంతే మొత్తంలో రివార్డు వస్తుంది సో కరేజ్ ఏంటండి మీకు అంటే కొత్త డైరెక్టర్తోనే చేయడానికి ఏంటి అది అంటే కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ అని ఎప్పుడు చూడలేదండి బికాజ్ నాకు ఇన్ఫ్యాక్ట్ అదే మీరు చెప్పినట్టు కొత్త డైరెక్టర్లో రిస్క్ ఎంత ఉన్నా సపోజ్ అంటే ఈరోజు నాకు పూరి జగన్నాథ్ గారితోనో రాజమౌళి గారితోనో చేసే ఛాన్స్ ఈరోజు రాకపోవచ్చు నెక్స్ట్ అయ్యే పూరి జగన్నాథ్ నెక్స్ట్ అయ్యే రాజమౌళి గారితో మేబీ నేను చేస్తుండొచ్చు కదా ఆ ఛాన్స్ నాకు ఉంటుంది కదా నేను డెబ్యూ డైరెక్టర్స్తో చేస్తున్నప్పుడు సో నేను నా మ్యాక్సిమం అదే పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ కొత్త డైరెక్టర్స్తో ఇంకొక మెయిన్ థింగ్ ఏం ఏముంటుందంటే వాళ్ళు వాళ్ళు ఫస్ట్ టైం ఎన్నో ఇయర్స్ నుంచి ఒక కథ ప్రిపేర్ చేసుకుంటారు హిట్ అయ్యాక సెకండ్ సినిమాకి కొంచెం తక్కువ టైం ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఆశలన్నీ వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫస్ట్ సినిమా మీద చాలా ఎక్కువ పెడతారు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది లైఫ్లో అండ్ ఫస్ట్ సినిమా హీరోని వాళ్ళు చాలా బాగా చూపిద్దామని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిన హీరోలన్నిటిని మనం నా మీదే పెడతారు సో అందుకే నేను ఫస్ట్ మూవీ డైరెక్టర్స్కి కూడా చాలా ప్రిఫర్ చేస్తాను అండ్ వాళ్ళలో అంటే ఒక ఇంకా ఇండస్ట్రీలో నలగని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఇంకా చెడిపోరు వాళ్ళు అప్పటికే నువ్వు చెడిపోవులే కానీ నిన్నేమట్లేను కానీ సో దానివల్ల వాళ్ళతో పని చేస్తున్నప్పుడు కూడా చాలా యూనో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇద్దరం జెన్యున్లీ ఒకరికొకరం మంచి విష్ చేసుకుంటాం సెట్లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది సో దానికోసం అంటే ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తో ఆబ్వియస్లీ అంటే మంచి డైరెక్టర్ ఛాన్స్ వస్తే నేనేం వదులుకోను బట్ యా ఇప్పుడున్న స్టేజ్లో నాకు కొత్త డైరెక్టర్స్తోనే ఎక్కువ కంఫర్టబుల్గా ఉంది టాప్ డైరెక్టర్తో ఎప్పుడు చేస్తారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేస్తాను సార్ నా చేతిలో ఏముంది అది అంటే కొత్త డైరెక్టర్లో కొన్ని రిస్క్లు ఉంటాయండి సో ప్రశాంత్ తో సినిమా అని అనగానే ఆయనలో మీకు కనిపించిన రిస్క్ ఏంటండి ప్రశాంత్ దగ్గర బే ప్రశాంత్ జాక్పాట్ రిస్క్ కాదు ఎందుకంటే ప్రశాంత్ కొన్ని ఒక రెండు రోజులు పనిచేస్తే అర్థమవుతుంది కొత్త డైరెక్టరే కానీ పాత డైరెక్టర్ స్కిల్ ఉందని అంటే ఆల్రెడీ ఎక్స్పీరి పాత అంటే నా ఉద్దేశం పాత అని కాదు ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఏదైతుందో ఆ స్కిల్ కానీ అది కానీ ఆల్రెడీ హి ఆ స్కిల్ అదంతా తనకు ఆల్రెడీ బాగుంది సంపాదించుకున్నాడు సో ఏ రోజు నాకు రిస్క్ లాగా అయితే ఎప్పుడు అనిపించలేదు నేను మా బిగినింగ్ నుంచి సినిమా పరంగా అనుకుందంటే ప్రమోట్ చేసుకోవడానికి యూనో సాంగ్స్ కానీ లేకపోతే ఏదన్నా యూనో ఏదైతే ప్రమోషన్ మెటీరియల్ మనం జనరల్లీ ఉంటుందో అది ఈ సినిమాకి లేదు కాబట్టి అది ఒకటే రిస్క్ అనుకున్న రిస్క్ అని డిస్కషన్ వచ్చింది బట్ నేనప్పుడు అది ఫీల్ అవ్వలేదు వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా బాగుంటుంది అది తెలిసిపోద్దనే అని నమ్మా కానీ ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత మీకు అప్స్ కంటెంట్ డౌన్సే ఎక్కువ కనిపించాయి కానీ ఈ మధ్య కాలంలో స్టోరీ సెలెక్షన్లో చాలా పర్ఫెక్షన్ వచ్చింది ఏంటి దాని సీక్రెట్ ఏంటి దాన్ని నాలుగు డౌన్లు వస్తే ఆటోమేటిక్గా రిలీజ్ అవుతాం కదా నేర్చుకున్నాం అంతే ఓకే అంటే ఈ సినిమాని చిరంజీవికి ఎప్పుడు చూపిస్తున్నారు మీకు వచ్చిన ఇప్పటివరకు వరకు చిరంజీవి గారికి అదే ఎప్పుడు ఎప్పుడు చూపిస్తున్నారు అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది ఈ సినిమాకి సంబంధించి ఆయనకి చూపించడం అంటే సరే ఫస్ట్ ఆయన కూడా ఫ్రీ ఉండాలి కదండి డెఫినెట్లీ నేను మెసేజ్ అయితే పెట్టాను ఆయన ఫ్రీ ఉన్నప్పుడు చెప్తాను అన్నారు చూస్తాను అన్నారు ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మేము డెఫినెట్లీ బట్ ఆయనకైతే చూపిద్దామని అనుకుంటున్నాను అండ్ యా బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ చెప్పడం కష్టం అండి ఈ సినిమాకి అయితే చాలా వచ్చాయి యాక్చువల్లీ బట్ యా ఒక కామెంట్ ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పారు బట్ ఒకటి ఫేస్బుక్లో చూసే ఏనో ఎయిటీస్లో చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది అని అన్నారు అది చాలా బాగా అనిపించింది రాహుల్ సో మీకు హీరోగా చేశారు ఇంతమందుకు మధ్యలో గ్యాప్ వచ్చింది ఏం జరిగింది మీరు చేయలేదా లేదా వచ్చినా రావట్లేదా మీకు అవర్స్ ఏం జరిగింది గ్యాప్కి సార్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏ కేమ్ ఇన్ టు యూవి ఐ వాస్ డూయింగ్ అన్ అదర్ ఫిలిం ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది సార్ సో హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గుడ్ టైమ్ అండ్ మంచి స్క్రిప్ట్స్ రావాలా అదే ద స్ట్రగుల్ ఇస్ దేర్ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఐశ్వర్య హై Hi. Hi. you got a ప్రమోషనల్ మెటీరియల్లో లేకపోయినా మీరు సినిమాలో లీడ్ మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా హౌ యూ ఫీలింగ్ know like what Prashant had for me for for the entire film. So, only gratitude and Prashant had the clarity from దేవ్ and Andy, so I just believed in Prashant. దట్స్ ఇట్ కట్ హాయ్ సర్ హలో సో ఫుల్ సక్సెస్ లో ఉన్నారు సో ఇప్పుడైనా అంటే ఇంకా కంటిన్యూ కొత్త డైరెక్టర్ తోటి కంటిన్యూ చేస్తారా లేదంటే రిపీట్ చేస్తారా ఆ భూప ప్రశాంత్ కొత్త కాదు కదా ప్రశాంత్ కొత్త కాదు కాబట్టి ఇప్పుడు చేసంట చేస్తారా ఆర్ ఎక్స్ 100 యా अजय अजय ఇప్పుడు యా టాక్స్ లో ఉన్నాము చెప్తాను ఒకవేళ अजय తోనే ఇప్పుడు అంటే స్క్రిప్ట్ రావాలి కదా ప్రాపర్ స్క్రిప్ట్ సెట్ అవ్వడానికి వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ అది అజయ్ నేను డిస్కస్ చేసి డెఫినెట్లీ అంతకంటే నా మళ్ళీ మా కాంబినేషన్ రావడం సో ఇంకొకటి మీరు అంటే ఒక హీరో మెటీరియల్ ఎంత ఇది ఉండి సినిమాలో సెటిల్గా చేశారు అంటే కష్టాలు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మామూలు కష్టాలే అన్ని కష్టాలు వెళ్తున్నాయి హీరోకి ఎక్కడ ఎక్కడ రివోల్ట్ అవుతుంది ఎక్కడ అవుతుంది అనుకున్నాం కానీ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం కంటిన్యూ అయింది ఇంత సెటిల్గా చేయడానికి మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యారు పూర్తిగా లేదండి టోటల్గా ప్రశాంత్ మీద డిపెండ్ అయ్యాను బికా అంటే నేను యాక్టింగ్ పరంగా కాదు ఎమోషన్ పరంగా ప్రశాంత్ మీద డిపెండ్ అయ్యాను బికాస్ ఇది ఇక్కడ ఏం అంటే ఒక ఫస్ట్ డే వన్ టూ డేస్ షూట్ చేసే టైంలో నాకు ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీటర్ ఏంటి అది వాడు ఎమో అంటే ఏడ్చినా ఎంత లెవెల్లో ఏడుస్తాడు కోప్పడినా ఏ లెవెల్లో కోప్పడతాడు అని ఈసే సినిమాలో ఎక్కువ చేయడానికి ఎందుకు లేదు మెయిన్ రీజన్ అంటే అంటే ఓవర్గా ఎక్స్ప్రెషన్ ఎక్కువ పెట్టడానికి తను చాలా మోస్తుంటాడు ఈ సినిమాలో ఫాదర్ది తనకు ముందు నుంచే తెలుసు సిచ్యువేషన్ ఏంటని సో అది మోస్తుంటాడు తన కెరియర్ది అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్తో ఉన్న క్యారెక్టర్ యూనో ఎక్కడ తనకి ఫ్రీగా ఏదైనా చేసేసి ధైర్యంగా చేసేస్తా అనేటట్టు లేదు ఎందుకంటే తనకి సినిమాలో మీరు చూసారు కదా అన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో హీ కాన్ టేక్ ఏ రిస్క్ టు యునో గట్టి గట్టిగా అరిచేయడానికి చేయడానికి కాదు

ఐ థింక్ ది ఆల్ సో సో గారు నుంచి చూస్తుంటే మీ సినిమాలన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ చూస్ చేస్తుంటారు సో ఇందులో అయితే చాలా బాగా నచ్చింది అంటే స్పోర్ట్స్ వాళ్ళకి కావచ్చు ఫ్యామిలీ వాళ్ళకి కావచ్చు అందరి ఓరియంటెడ్గా తీసిన సినిమా మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి ఈ సినిమాలో అంటే రవిశంకర్ గారితో కాంబినేషన్స్ మాకు ఆల్రెడీ తెలిసిన కాంబినేషన్సే ఇంకా బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్ అంటే అంటే మేము మోస్ట్లీ ఎంజాయ్ చేసేటోళ్ళం ఎందుకంటే డౌన్ దిలేం మేము మా మాకైనా ఫ్రెండ్షిప్కి దానికి ఇంకా లాస్ట్ మేము ఆ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎప్పుడు షూట్ చేసాడంటే టూ థర్టీ అవర్స్ కంటిన్యూస్గా షూట్ చేసి ముందు రోజు పొద్దున ఎప్పుడో పిలిచి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం పెట్టాడు ఆ షార్ట్ ఎందుకు ఏమో ఎందుకని అడిగితే మళ్ళీ దాని కవరింగ్ ఏమి ఇచ్చాయి అంటే అంత కష్టపెడుతున్నావు ఆర్టిస్ట్ ఏంది అంటే సినిమాలో కూడా నువ్వు రెండు రోజులు పడుకోలేదు క్లైమాక్స్ ముందు నువ్వు డబ్బుల కోసం అంతా తిరుగుతూ ఉన్నావు కాబట్టి నేను రెండు రోజులు పడుకోనివ్వకుండా షూటింగ్ చేస్తే నీ ఎక్స్ప్రెషన్స్ అని అన్నాడు అంటే అప్పుడు ఏమన్నా చెప్పండి ఇంకా అట్లా అంటే సో అలాంటి అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అంటే యువరాజ్ సింగ్ అండి బట్ రీసెంట్ ఇప్పుడైతే విరాట్ కోహ్లీ ఐశ్వర్య గారు సో హాయ్ సో అందరూ చెప్తున్నారు కదా చాలా బాక్ చేశారు చాలా బ్యాక్ చేశారని వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ ఎవరు ఇచ్చారు హూ గివెన్ అ బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ యూ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవ్రీ వన్ ఐ థింక్ లైక్ మీ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఇస్ బెస్ట్ కాంప్లిమెంట్ I have been thinking should <laughs> <laughs> you should answer who had given you best compliment people thought that I mean like a Barbie doll and all I got a lot of compliments so i I thought it was you know cute and people thought you know like I performed well and uh, whatever the my director gave me the character sketch I, I like I've done my best and people appreciated my performance and the twist really worked, I guess, like an interval block. so I think a uh, lot of compliments for that particular block. అంటారు మొత్తానికి సో కార్తికేయ గారు సేమ్ క్వశ్చన్ మీకు లోహిత గారు ఏం చెప్పారు సినిమా చూడంగానే అంటే ప్రతి ఫంక్షన్లో ఆవిడ వస్తున్నారు వెనకాల కూర్చుంటున్నారు షీజ్ అ లక్కీ చామ్ ఫర్ యూ ఐల్ టెల్ సో చూసిన తర్వాత ఏం చెప్పారు ఆవిడ లేదా ఇంకెవరైనా సరే ఎనీ సెలబ్రిటీస్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు లోహిత అయితే ఐ షీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ లుకింగ్ ఎట్ ద ఫిలిం అంటే మో అంటే సినిమా నచ్చింది అనేది ఎంత ఎంతున్నా బేసిక్గా షీ నోస్ హౌ పర్సనల్ దిస్ ఈజ్ ఫర్ మీ ఇంట్లో నేను చూస్తూ ఉంటుంది కదా ద వే ఐ స్పీక్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ ద వే ఐ వాజ్ హోపింగ్ దిస్ ఫిలిం షుడ్ వర్క్ అదంతా తను చూసింది కాబట్టి షీనోస్ మై స్ట్రగల్ లైక్ ఇంటర్నల్ ఇంట్లో ఎలా యునో హౌ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ అని

యా బేసిక్గా నాకు నేను నాకు ఎక్కువ పరిచయాలు కూడా తక్కువ బట్ ఉన్న వాళ్ళలోనే అందరూ మోస్ట్లీ చాలా అప్రిషియేట్ చేశారు అండ్ యా బాస్ కూడా ఈ డి నాట్ వాచ్ ద ఫిలిం బట్ హీ కంగ్రాచులేటెడ్ సో ప్రశాంత్ గారు సార్ రాజమౌళి గారికి మీకు బంధుత్వం ఉందని ఒక చిన్న టాక్ ఉంది నిజమేనా కాదు స్టోరీ చెప్పనా బంధుత్వం ఏం లేదు సార్ నాకు ఆయనకి బంధుత్వం ఉంటే బాగుండేదని అని అనుకుంటున్నా మీరు అన్నట్టు అంటే లేదండి బ్యాక్ స్టోరీ బ్యాక్ స్టోరీ అంటే సార్ ఆయన సై షూట్ చేశారండి మా ఊర్లో అప్పటి వరకు నాకు సినిమా అంటే హీరో ఒక్కడే తెలుసు ఇంకెవరు తెలియదు మా ఊర్లో షూట్ అవుతుంది అన్నది ఒక పెద్ద న్యూస్ మా ఊరికి మెదక్ అనేది చిన్న టౌన్ కదండి అది నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు టెన్త్ అయిపోయి అప్పుడు వెళ్ళి షూట్ అవుతుంది అంటే షూటింగ్ 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 అని చెప్పేసి అట్లా వెళ్తారు కదా బ్యాచ్ అంతా అట్లా వెళ్ళినప్పుడు ఆయన నాకు ఇంకో రేంజ్లో కనిపించాడు యాక్చువల్గా ఎందుకంటే హీ వాస్ షూటింగ్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్ హివ్ షౌటింగ్ ఇన్ ద మైక్ టు లైక్ అందరిని అరే కొట్టుకుంటారు కదా అందరు బ్యాచ్ అంత కాలేజ్ అంతా హీవాజ్ షూటింగ్ దట్ సీక్వెన్స్ అది చేస్తున్నప్పుడు మైక్లో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ముందు అవన్నీ జరుగుతున్నాయి అసలు చెప్తున్నది ఎవరు అసలు ఎవరు చెప్తే వీళ్ళందరూ అందరు చేస్తున్నారని ఎత్తుకుని ఎత్తుకుని వెళ్తే ఆయన కనిపించాడు నాకు దట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ హిమ్ కాదు ఎందుకు అడిగారంటే మెయిన్లీ ఆ పోస్టర్ చూడండి మేబీ బాహుబలిలో కూడా ఒక పోస్టర్ ఉంటుంది దానికోసం అడిగారు యాక్చువల్లీ కార్తికే గారు అవును సార్ ఆయనే సార్ అక్కడ నుంచే డైరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది సినిమా అనేది అంటే సినిమాలు అప్పటివరకు నేను విపరీతంగా చూసేవాడిని అంటే సినిమాలు పిచ్చి పిచ్చిగా చూసేవాడిని అంటే లిటరల్గా తమ్ముళ్ళు తినేవాడిని ఇంట్లో అంటే ఆ రేంజ్లో చూసేవాడిని సినిమా చేయొచ్చు అన్న ఆ థాట్ అనేది ఆయన చూస్తేనే వచ్చింది నాకు ఎందుకంటే సినిమాని ఇంకో డైరెక్టర్ అనే ఒక సినిమా చేస్తాడు అన్నది అప్పుడు నాకు అర్థమైంది అప్పటి నుంచి చేద్దామన్న జర్నీ స్టార్ట్ ఇక్కడికి వచ్చింది అది ఆయనే పెద్దగా అనిపించాడు వినకంటే అన్నని ఎందుకు పెట్టాలంటే నాకైతే అంటే స్క్రీనేజ్ ప్రకారం అయితే ఆయన కొంచెం పెద్ద కదండి కార్తికేయ కన్నా కార్తికే చిన్నోడు ఇప్పుడే ఆయనది హ్యాపీనెస్ వచ్చినప్పుడు సెవెంత్లో ఉండే అప్పుడు అంటే ఏం లేదు సార్ ఇంట్లో ఒక కొడుకున్న తర్వాత ఇంకొక తీసుకొచ్చినప్పుడు అతను ఫాదర్ ఇచ్చిన మాట అండి అది అంతే ఫాదర్ ఏమన్నాడు వాడు నా దోస్త కొడుకు అయితే నేను ఆలోచిస్తుండే వాడు నా చిన్న కొడుకు సార్ అంటాడు వాడిని క్రికెట్ ఎంకరేజ్ చేసినప్పుడు నీ రేంజ్ దాటేందుకు ఎంకరేజ్ చేస్తున్నవాన్ని అని ఒక ఒకడు సలహా ఇచ్చినప్పుడు నీ ఫైనాన్షియల్ స్టేటస్ దాటేందుకు చేస్తున్నామంటే వాడు బయటవాడు అంటే ఆలోచిస్తుంటే ఆలోచిస్తుంటే నా చిన్న కొడుకు అంటాడు అంటే ఆల్రెడీ ఇంకో కొడుకు వచ్చిన తర్వాత ఇంకో కొడుకు వస్తే వాడిని చిన్న కొడుకు అనే ఆస్పెక్ట్లో వీడు చిన్నోడు అన్నట్టు అట్లా కథ ప్రకారం వచ్చింది తప్ప నేను లుక్ ప్రకారం నేను అది అది చేసింది కాదు సార్ అది తనిఖీల నీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడి చిన్న కొడుకు అంతే అది కార్తికే గారు కార్తికే గారు హియర్ 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 చిరంజీవి గారి మూవీ సెట్లో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని మీట్ అయ్యి హనుమంతురి దగ్గర ఫోటో దిగారు యాజ్ వెల్ ఆస్ మీకు అది రిపీట్ అయింది ఇక్కడ ఇద్దరితో పోలిస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కొట్టారు మీరు సక్సెస్ కొట్టారు అంటే మీకేమన్నా భగవంతుడు ఆశీస్సులు ఏమైనా ఉన్నాయా ఇస్ కనెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది వాట్ నేను అదే నిన్న ట్వీట్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాను బోత్ స్టార్టెడ్ విన్నింగ్ హియర్ అని అది కూడా అంత అంటే పవన్ కళ్యాణ్ గారి విన్లో ఆ కష్టం కానీ ఆ పర్సిస్టెన్స్ కానీ ఆ డిటర్మినేషన్ కానీ ఇప్పటి వరకు చిరంజీవి గారి సక్సెస్ని ఒకలాగా చూస్తాం డిటర్మినేషన్ కానీ ఇది కానీ పట్టుదల అది కళ్యాణ్ గారి సక్సెస్ మోర్ ఆఫ్ క్రేజ్ ఆయన సినిమా యూత్ ఫాలోయింగ్ ఇది ఈ టైప్లో చూస్తాం ఫస్ట్ టైం కళ్యాణ్ గారి సక్సెస్ చిరంజీవి గారి సక్సెస్ టైప్లో అనిపించింది ఆ స్వయం కృషితో చేసినట్టు గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సినిమా ఇండస్ట్రీకి ఏపీలో చాలా గడ్డు పరిస్థితి ఉండేది సో టికెట్ల రేట్లు కానీ సినిమాల రిలీజ్ విషయంలో కానీ చాలా వివాదాలు వచ్చాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లాంటి లెజెండ్స్ గెలిచారు సో మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కార్తికే గారు ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇప్పుడు చాలామంది హీరోల కంటే కొత్తగా వచ్చే వాళ్ళందులో మీరు చాలా రిచ్ నాకు తెలిసి అంటే బాగా డబ్బులున్న అవునా డబ్బులున్న హీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు డఫ అలా కూర్చోవచ్చు పర్లేదు మీరు నో ప్రాబ్లం అయితే మీరు చాలా కథలు వింటూ ఉంటారు కదా సార్ వాటిలో మీకు ఏదైనా టెంప్టింగ్ వచ్చినప్పుడు అరే ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అనే ఒక ఫీలింగ్ వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఏమీ లేదా ప్రొడక్షన్ చేసే డబ్బులు ఉంటే కదండి ప్రొడ్యూస్ చేద్దామన్న ప్యాషన్ ఉంటే చేయాలి డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ ప్రొడ్యూసర్లు ఎవరు ప్రొడక్షన్ అనేది వేరే దాని దానికి జస్ట్ డబ్బులు పెట్టడం కాదండి దానికి చాలా సినిమా ప్రొడక్షన్ అనేది అంటే ఒక వాళ్ళు తీసుకొచ్చేది వేరే ఉంటుందండి సినిమాకి ఒక మేక్ ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చేది వాళ్ళ వాళ్ళ టేస్ట్ ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళ యూనో మేకింగ్ పైన వాళ్ళకి ఏ సీన్కి ఎంత పెట్టాలి ఏంటి అని వాళ్ళకి తెలిసిన ఒక నాలెడ్జ్ ఉంటుంది అబ్ నేను ఇప్పుడు నేను యాక్టర్గా నా మెయిన్ ఎయిమ్ నేను చేసుకుంటూ ఉన్నప్పుడు సి వెన్ ఆర్ఎక్స్ హండ్రెడ్ టైంలో నాకు అవసరం కాబట్టి నాకు బయట నుంచి ఎవరు ప్రొడ్యూస్ చెయ్యరు కాబట్టి అప్పుడు చేసుకున్నాం ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు అండ్ మా ఫ్యామిలీకి అసలు సినిమాలకి సంబంధం లేదు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి వాళ్ళు మా స్కూల్ ఏదో మా డాడీ చూసుకుంటున్నాడు ఇట్స్ ఇట్స్ గుడ్ దేర్ బట్ నేను వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇది చేయడం సార్ వాట్ ఎవర్ ఐ గాట్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్ తర్వాత నేను చేసేది నేను చేసుకుంటున్నా కదా బట్ చెయ్యను హండ్రెడ్ పర్సెంట్ నేను లేదండి నాకు ఇంకా నేను నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ టైంలో ఉన్న నాలెడ్జ్ నాకు సరిపోదని నైన్టీఎంఎల్ తీసాక అర్థమైంది కాదు కాదు నేను అంటుంది ఏంటంటే మీరు ఒక షార్ట్ ఫిలిమ్స్ కూడా షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళి అక్కడ కూడా గెలిచి పూరి జగన్నాథ్ దగ్గర శబాషన్ అనిపించుకున్న ఒక టీమ్ లో మీరు కూడా ఉన్నారు అది నాకు తెలుసు అవునవును ఎగ్జాక్ట్లీ అందుకనే నేను అడుగుతున్నాను అంటే మీలాంటి ప్యాషన్ ఉండి డబ్బులు ఉన్నవాళ్ళు మీకు తెలియదు అంటంలో ఎంతవరకు మీరు నిజం అంటే ఇంకొంచెం తెలుసుకోవాలి అంటే ఇంకా గట్టిగా మాడాలంటే మీరు అనుకున్నంత కూడా లేవండి ఊరికేసి హార్ ఎక్స్ హండ్రెడ్ తాత వచ్చినాయి కాబట్టి బతికిపోయాను లేకపోయి ఉంటే ఇంట్లో మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్ నైన్టీ ఎంఎల్ కూడా కొంచెం అటెట్ అయింది కదా సో ఇంట్లో మళ్ళీ వెళ్ళి అడిగాను అనుకోండి వెళ్ళమంటారు నైన్టీ ఎంఎల్ అంటే అది కొంచెం డౌన్ అంటే తాగుబోతు అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి అది పోయింది బజే వాయుగంతో వేగం పుంచుకోండి మీరు కానీ రాహుల్ కానీ నెక్స్ట్ అందరు కూడా డెఫినెట్లీ డెఫినెట్లీ ఏమన్నా నెక్స్ట్ ప్రశాంతం చేద్దాం లేకపోతే మళ్ళీ రిపీట్ చేస్తారండి రిపీట్ చేస్తారా డైరెక్ట్ ఆప్షన్ లేదు ఈ ప్రశాంత్కి ఆల్ ద వెరీ బెస్ట్ వన్ ఫైనల్ క్వశ్చన్ ప్రశాంత్ గారు అంటే మెయిన్గా సినిమా చూస్తున్నప్పుడు సో కార్తికేయ గారిని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మెస్మరైజ్ అవుతున్నారు అంటే అలాంటి ఒక కట్అవుట్ ఒక్క ఫైట్ కూడా వెళ్ళని రవిశంకర్ గారికి ఒక్క షార్ట్ కూడా చేయకుండా వీళ్ళని చంపేస్తూ ఉంటారు అంటే అలాంటి ఒక కట్అవుట్ని పెట్టుకొని ఇలాంటి ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏ విధంగా యాక్సెప్ట్ చేయించారు మెయిన్గా అంటే ఐ డోంట్ నో అండి అంటే మేబీ పాండమిక్ తర్వాత ఆడియన్స్ వ్యూయింగ్ మారిపోయిందండి అని అనిపిస్తుందండి నాకు అనిపించిందండి నాకు అండ్ కట్అవుట్ ఉంది కదా అని ఫైట్ పెట్టకూడదు సార్ అట్లా చేస్తే ఇప్పుడు జనాలు ఎవరు చూస్తలేరు నీడ్ లేకుండా స్క్రిప్ట్లో ఏది ఉండకూడదని నేను బిలీవ్ చేసి చేసింది అది యాక్చువల్గా అది అది పెద్ద నా గ్రేట్నెస్ నా ఫూలిష్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు మనోడిది మాత్రం ఖచ్చితంగా గ్రేట్నెస్ అది ఫైట్ పెట్టకూడదని అంటే వాళ్ళిద్దరు కలవలేదు కదండి ఇప్పుడు యాక్చువల్గా ఈన కాంబినేషన్ రవిశంకర్ కాంబినేషన్ చాలా వర్క్ అయిందని చెప్పేసి అంటున్నారు కానీ వాళ్ళిద్దరు కలిసి షూట్ చేసింది ఒకరోజే సినిమాలో క్లైమాక్స్ లో మాత్రం వాళ్ళిద్దరు కలుస్తారు మిగితే మిగతా అంతా సపరేట్ సపరేట్గా ఉంటారు బికాస్ దే బోత్ ఆర్ వెరీ వెరీ గుడ్ యాక్టర్స్ నాకు ఆ సీక్వెన్సెస్ అట్లా అవుట్ అయినాయి సో థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్ అంతే అండి సెకండ్ హాఫ్ అంతా వాళ్ళిద్దరే కదండి అదే అండి పర్సెప్షన్ ఇప్పుడు మీరు ఎయిట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఒక టైప్ ఆఫ్ సినిమా చూస్తూ ఉన్నాము అప్పుడు మేకింగ్ వేరు ఇప్పుడు మేకింగ్ వేరు ఇప్పుడు పోస్టర్ అప్పుడు వేసిన దానికి అలా ఉంటే భారీ ఫైట్ ఉంటుంది ఇప్పుడు ఆ ఫైట్ వేరేలాగా ఆ మాటల ద్వారా ఆర్ ఎత్తుగడలు ఫైనల్లీ ఎలా దొరికి చెడిలా ఉంది సో మేము అదే చెప్తూ వచ్చాం కదా మేము మనకి తెలిసిన కథని ఇప్పుడు జనరేషన్కి కరెక్ట్గా ఇప్పుడు స్క్రీన్ ప్లేకి ఎలా చేయాలో అలా చేసాము అని సో మీకు అందుకే ఓల్డ్ స్కూల్ థింగ్స్ ఓల్డ్ స్కూల్ ఎమోషన్స్ అవి కనిపిస్తాయి అట్ ద సేమ్ టైం మేకింగ్ చాలా న్యూ ఏజ్ ఉంటుంది అదే మేము అటెంప్ట్ చేసింది ఓకే వన్ మోర్ క్వశ్చన్ టు ప్రశాంత్ గారు అంటే సెకండ్ ఆఫ్ మొత్తంలో జాక్ కార్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్స్ ఓల్డ్ కార్ ఆఫ్ ప్రభాస్ గారు అని చాలా ప్రమోషన్స్ లో కూడా చెప్పడం జరిగింది అంటే యూవి కాన్సెప్ట్స్ లో ఖాళీగా ఉందని ఆ కార్ని తీసుకురావడం వాట్ ఇస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ ఖాళీగా ఉందని కాదు సార్ అది ప్రభాస్ గారితో నేను సాహో చేసినప్పుడు కూడా హి యూజ్ వాస్ యూజింగ్ దట్ కార్ నాకు ఎందుకో అది అట్లా మైండ్లో ఉండిపోయింది అనుకుంటా సో చేసినప్పుడు ఆ జాగ్వార్ అయినా రాసుకున్నా లక్కీగా అదే కారు నా స్పాట్ కు మాత్రం అది అనుకోలేదు మేబీ ఇండైరెక్ట్ గాైనా పార్ట్ అన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ సినిమాలో సో యా కార్ సంగతి నా బ్యాగ్ సంగతి ఏంటండి బ్యాగ్ ఏమైపోయింది ఎనీవేస్ యా బ్యాగ్ వాళ్ళు తీసుకుంటారు యాక్చువల్ గా ఓహో అదిందా ఓకే వాళ్ళు తీసుకొని వాళ్ళ కార్ లో పెట్టుకుంటారు మళ్ళీ ఒదిలేస్తాడు కదా <laughs> yeah, yeah thank you thank you so thank much you. thank you so much media friends for this lovely conversation and